हाय फ्रेंड्स चाला नेलल तर्वाता मीको ओक वीडियो पेडुतुन्नानु सो ई वीडियो पेट्टडानिकि कारणं एंटंटे डीवीआर लो कोन्निसार्लु हार्ड डिस्क चूपिस्तुंदि हार्ड डिस्क अबनार्मल अनि चूपिस्तुंदि कोन्निसार्लु रिकॉर्ड अवुतुंदि कोन्निसार्लु रिकॉर्ड अवदु सो सम टाइम्स డేటా రికార్డ్ అవుతుంది కొన్నిసార్లు అవ్వదు ఈ ప్రాబ్లం గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేశానండి సో డివిఆర్లో బేసిక్గా 4 ఛానల్ డివిఆర్ 8 ఛానల్ డివిఆర్ 16 ఛానల్ డివిఆర్ అనుకోండి 4 ఛానల్ డివిఆర్లో ఫస్ట్ మనకు హార్డ్ డిస్క్ రికార్డింగ్ చూపించకపోతే చెక్ చేయాల్సింది అడాప్టర్ అండి అడాప్టరు లోకల్ అడాప్టర్ వేయకూడదు మంచి కంపెనీ అడాప్టరు ERD అడాప్టరు 2 యాంప్ 12 వోల్ట్స్ 4 ఛానల్ అయితే ఇనఫ్ 1 టీవీ దాకా మీకు సపోర్ట్ చేస్తుంది అదే 2 టీవీ 4 టీవీ ఉంది అనుకోండి 5 యాంప్ 12 వోల్ట్స్ ERD అడాప్టర్ వేసుకోవాలి ERD ఎందుకంటే దీంట్లో ఈ ERDలో మాత్రమే మీకు యాంపరేజ్ కరెక్ట్గా ఇస్తాడు 5 యాంప్ అంటే 5 యాంప్ ఉంటుంది 2 యాంప్ అంటే 2 యాంప్ ఉంటుంది వేరే ఇతర అడాప్టర్లు లోకల్ అడాప్టర్లో వాళ్ళు 5 యాంప్ అంటే అది 3 యాంప్ 2 యాంప్ 2 యాంప్ అంటే 1 యాంప్ 1.5 ఏ వంటే అలా ఉంటాయి అవి కరెక్ట్గా చూపివు దానివల్ల మనకు కరెక్ట్గా హార్డ్ డిస్క్ రికార్డింగ్ తీసుకోదు 4 ఛానల్ అయితే 1 టీవీ దాకా 2 యాంప్ 12 వోల్ట్స్ కొత్త అడాప్టర్ మార్చండి 90% ప్రాబ్లం ఇదే ఉంటుంది లేదు అడాప్టర్ మార్చినా తీసుకోలేదు లోపల సాటా పవర్ కేబుల్ ప్రాబ్లం ఉంటుంది లేదా డేటా కేబుల్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్లీ ఈ మూడే ఎక్కువగా ప్రాబ్లం ఉండేది ఈ మూడు మార్చినా పని చేయలేదు అంటే హార్డ్ డిస్క్ ఒకసారి వేరే డివైల్ వేసి చెక్ చేసుకోండి వేరే డివైల్లో పనిచేసి దీనిలో పని చేయలేదు అంటే కంపల్సరీగా ఆన్ బోర్డు డేటా సాటా పోర్ట్ కానీ పవర్ పోర్ట్ కానీ డేటా బోర్డు మీదే ప్రాబ్లం ఉంటుంది ఇంకా కన్ఫామ్ అది ఇంకా బోర్డు ప్రాబ్లం అని సో మనం ఎలా చెక్ చేసుకోవాలి అదే 8 ఛానల్ 16 ఛానల్ ఉందనుకోండి ఇంకా 2 యాంప్ సరిపోదు 5 యాంప్ 12 వోల్ట్స్ వేసుకోవాలా 5 యాంప్ 12 వోల్ట్స్ ERD అడాప్టర్ వేసుకుని చెక్ చేసుకోండి సేమ్ ఫస్ట్ అడాప్టర్ మార్చుకోండి దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే SMBS మార్చడం దేనికని మనం SMBS పెడతాం కదా 8 ఛానల్తో 4 ఛానల్ దానిలో నుంచి ఒక DC అడాప్టర్ వేసేసి ఇచ్చేస్తారు డివిఆర్కి స్టార్టింగ్లో అయితే తీసుకుంటుంది ఒక 2-3 నెలల తర్వాత ఏముంటుందంటే ఆ SMPS ఒక యాంపరేజ్ తగ్గుతా వస్తుంది 6 నెలలకి 5 యాంప్ ఉన్నది 10 యాంప్ ఉన్నది 4కో 7కో తగ్గద్ది 5 యాంప్ ఉంటే 4 యాంప్ 3 యాంప్ వచ్చి ఆగిపోతుంది అప్పుడు కెమెరాలకి లోడ్ సరిపోతున్నప్పుడు డివిఆర్కి మీకు ఎక్కడ సరిపోతుంది సరిపోదు సో ఫ్రెండ్స్ ఇది రెగ్యులర్గా మనకు హార్డ్ డిస్క్లు వచ్చే ప్రాబ్లమ్స్ అబ్నార్మల్ వచ్చినప్పుడు ఇది చూడండి ఇవి మార్చినా కూడా ప్రాబ్లం ఉంటే ఇంకా కంపల్సరీ హార్డ్ డిస్కే ప్రాబ్లం ఫస్ట్ హార్డ్ డిస్క్ తీసి వేరే దాంట్లో వేసి చూడండి హార్డ్ డిస్క్ వేరే డివిఆర్లో పనిచేస్తుంది కానీ దీంట్లో పనిచేయలేదు అంటే ఇది 1/1 చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది మీకోసం చేశాను ఇది చాలా ఉపయోగపడుతుందని చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా టెక్నికల్ గ్రూప్స్ వాళ్ళందరికీ పంపించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కామెంట్స్ చేయండి ఏదైనా టాపిక్ మీద ఇంకా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి నేను చేసి పెడతాను గుడ్ బై